ki ee cinema ni understand chesukunna vidhanam and Pavan Kalyan lanti star tho pani chestunnappudu kuda athanu intimidate avakunda undataniki nenu gaani Vamsi gaani Chinnababu gar gaani we were there all the time endante నీకేం కావాలో చెప్పు దాన్ని ఎలా రీలే చేయాలో చేయడానికి మేమంతా ఉన్నాం. సో డోంట్ గెట్ ఇంటిమిడేటెడ్. నువ్వు ఇబ్బంది పడి వాళ్ళు ఏమనుకుంటారు అని నువ్వు అనుకున్నది మాత్రం రీలే చేయకుండా వదలద్దు. సో నిర్మో మాటింగ్ ఇఫ్ యూ వాంట్ టు సే నో సపోజ్ యూనో నువ్వు ఆయనకి చెప్పలేకపోతే మాకు చెప్పు, సో మేము వెళ్ళి ఆయనకి చెప్తాం అని మధ్యలో మేము ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేసి వి ఆల్ నేనున్నప్పుడు నేను వంశీ ఉన్నప్పుడు వంశీ చిన్నబాబు గారు ఉన్నప్పుడు చిన్నబాబు సో ఏమంటారు దాన్ని సాగర్ అనుకున్న దాన్ని కంప్లీట్ చేయడానికి మేమందరం కూడా ట్రై చేసాం. అలాగే కిన్నెర మొగలేది నాకు యాక్చువల్గా మేము భీమ్ భీమ్ భీమ్ల నాయక్ ఫస్ట్ సాంగ్ తమన్ ట్యూన్ చేసిన తర్వాత తమన్ను నేను కారులో వెళ్తుండగా నాకు కారులో చెప్పాడు ఒకసారి భీమ్లా నాయక్కి ఇలాంటిది ఏదైనా ఒక రిధమ్ కానీ ఒక ట్యూన్ కానీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను సార్, జస్ట్ లిజన్ టు వన్ గ్రూవ్ అని. దాన్ని వెంటనే రామ్జీ గారికి పంపిస్తే రామ్జీ గారు ఇమ్మీడియట్గా పాట రాసేశారు. అదంతా అయిన తర్వాత చిత్త చివరిలో సాగర్కి వచ్చిన ఐడియా ఏంటంటే ఏదైనా ఒక లీనియేజ్ చెప్దాం సార్, భీమ్లా నాయక్ తాలూకు లీనియేజ్ ఏదైనా చెప్దాం అన్నప్పుడు ఎలాంటిది సాగర్ అని అడిగితే దెన్ హీ సెంట్ మీ ది వీడియో ఆఫ్ మొగలయ్య గారు. ఆయన ఏదో యూట్యూబ్లో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఉంటే ఆ ఇంటర్వ్యూది సాగర్ పంపించాడు. పంపిస్తే దాన్ని మేము పెట్టుకుని వెంటనే రామ్జోగి గారికి చెప్తే ఆయన వేరేది రాస్తే అప్పుడు ఎవరితోనే ఎందుకు ఆయనతోనే పాడిద్దాం, ఎందుకంటే ఎవరి ద్వారా ఈ ఆర్ట్ ఫామ్ బయటకు వచ్చింది మనకి ఐడియా వచ్చింది ఆయన ద్వారానే కదా అని ఆయన్నే పిలిచి పాడించాం. ఇంకా ఏమంటారు ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటంటే తర్వాత ఆయనకి పద్మశ్రీ అవార్డు రావటం. సో అది అది మాకు ఇంకా అందరికీ సంతోషం వేసింది. సో అలాగే దుర్గవ్వ గారు దట్స్ అ ఫైండ్ ఆఫ్ సాయి, ఆవిడ్ని ఆయన ఆవిడ వాయిస్ ఎక్కడో విని అతనికి చాలా బాగా నచ్చి ఆవిడతో పాట పాడిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ అన్నప్పుడు సో ఖచ్చితంగా పిలిపించి పాడించండి అంటే ఇది మేము ట్రై చేసినవి కావు. అంటే ఇప్పుడు ఏదో మనం అనుకుని ఫోర్స్గా ఎవరిలో ఒక జానపద కళాకారులు మనం బయట తీసుకురావాలి అట్లా అనుకుని ఎవరు చేయలేరు. మనకి ఆ సిచ్యుయేషన్ కుదిరినప్పుడు దానికి తగిన వ్యక్తులు ఉన్నప్పుడు కరెక్ట్ మనలో ఇంటెన్షన్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ రిలీజ్ అవుతాయి. సో అట్లా జరిగిన విషయాలు ఇవన్నీ. అండ్ ఫైనల్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత అండ్ రాణా అసలు కోవిడ్ టైంలో రాణా కానీ కళ్యాణ్ గారు కానీ అంతమంది జనం మధ్యలో ఫియర్లెస్గా పనిచేశారు ఆల్ ద ఆర్టిస్ట్. ఎందుకంటే కనీసం మాకు మాస్క్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది, మేము ఎందుకంటే కెమెరా వెనకాల ఉంటాం కాబట్టి. బట్ ఈ ఆర్టిస్టులు అందరూ ఇంక రిస్క్ చేసి కెమెరా ముందుకు వచ్చినప్పుడు మాస్క్ పెట్టడం కుదరదు, షార్ట్ కెమెరా అన్నప్పుడు తీసేయాలి అందరు మాస్కులు. ఫస్ట్ మేము ఇప్పుడు కొత్తగా మేము యాడ్ చేసుకున్న ఏంటంటే రోల్ కెమెరా యాక్షన్ దీనికంటే ముందు ఫస్ట్ రిమూవ్ యువర్ మాస్క్ దెన్ రోల్ కెమెరా. అది కొత్తది అలవాటు అయింది ఇప్పుడు అందరికీ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరికీ కూడా. సో ఆల్ ద యాక్టర్స్ అందరికీ ఇది రిస్కే, బట్ కానీ వాళ్ళకున్న ప్యాషన్ వల్ల ఖచ్చితంగా ఎందుకంటే మన వాళ్ళని రెస్పెక్ట్ చేసి తీరాలి, ఎందుకంటే వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకుని యాక్ట్ చేశారు. సో అందుకని ఆల్ ద ఆర్టిస్ట్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ద లెన్స్ మ్యాన్ రవి కే చందన్ గారు ఆయన మ్యాజిక్ క్రియేట్ చేశాడు. హీ షాట్ ద హోల్ ఫిల్మ్ ఇన్ జస్ట్ 57 డేస్. ద కైండ్ ఆఫ్ స్పీడ్ ఆయన అసలు ఆయన స్పీడ్ ఆ ఏజ్కి ఆయన చేతిలో కెమెరా పట్టుకుని ఆయన పరిగెడుతుంటే మేము మ్యాచ్ చేయలేకపోయాం ఆయన స్పీడ్ని. అంది అంటే వీళ్ళు ఎందుకు అసలు అంటే ఒక దిల్ చాత లేదంటే బ్లాక్ ఇలాంటి సినిమాలు ఆయన ఎట్లా తీశాడో మాకు అర్థమైంది. ఏంటంటే ఈ ఏమంటారు దాన్ని మేము విట్నెస్ చేసాం ఆయనతో. నేను ఆయనతో ఇంతకుముందు ఒకటి రెండు కమర్షియల్స్ పనిచేశాను బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా పనిచేయటం ఈ సినిమాతోనే చూశాను. అండ్ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ విత్ రవికే సార్. అండ్ తమన్ అంటే ఇంకా చెప్పేదేముంది, నా ఫ్యామిలీ లాగా ఇంకా